మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. మంత్రివర్యులు ఆనం రామిరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ ఇటీవల కాలంలో డిప్యూటీ అదే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతి మీద, అదేవిధంగా విజయసాయి రెడ్డి మీద ఒక దుమారం ఎత్తులేస్తుంది, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపడతారు? విజయసాయి రెడ్డి గారి పైన దుమారం రావడానికి చేయడానికి మా శాఖతో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఒక కారణం కావచ్చేమో కానీ ఇక్కడ మా వరకు, మా శాఖ వరకు, మా ఆలయాల్లో జరిగిన అవినీతి, మా ఆలయాల్లో జరిగిన తప్పొప్పులు గతంలోనే ఆమె మీద ఎంక్వైరీ చేసి నివేదికలు ఇచ్చినా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిలిపేసింది. అనేక నివేదికలు ఉన్నాయి ప్రభుత్వంలో, ఏ చర్య తీసుకోవాలా? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నివేదికలన్నీ ఒకసారి తెప్పించి చూసి దీనిలో తప్పులకు కారణం ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి గారే అని ఆమెను సస్పెండ్ చేశాం. ఇక మిగిలినది ఎవరి ద్వారా జరిగింది, రాజకీయ పరమైనటువంటి అన్ని కూడా శాఖాపరమైన వివరాలకి తావులేదు. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలాలు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, ఆమె పనిచేసిన ప్రాంతాల్లో చాలా ఫ్రాడ్ జరిగింది, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాల్లో ఆమె పనిచేసిన దగ్గర అంతా తప్పులు జరిగాయని రిపోర్ట్లు వచ్చాయి, ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కారణం రెవెన్యూ గవర్నమెంట్ ప్లేడర్ అయిన ఈ యొక్క సుభాష్ రెడ్డి, మరొక కారణం రాజకీయపరమైన కారణం, శ్రీ రాజ్యసభ సభ్యులైన ఎంపీ విజయసాయి రెడ్డి మద్దతు ఉంది కాబట్టే వైసీపీ ప్రభుత్వం ఆమె మీద చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. కానీ ఆ నివేదికలన్నీ మేము తెప్పించి మొన్న జూలైలోనే ఆమె మీద చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, సస్పెన్షన్ చేశాం. చివరిగా, అంటే ఆమె మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటున్నారు, దాని మీద ఏమైనా దృష్టి? అది ఏసీబి, సిఐడి ఈ డిపార్ట్మెంట్లు చూడాలి. మా వరకు మా దగ్గర మా దేవాదాయ శాఖలో అవినీతి, అక్రమాలు, ఏమైనా భూదోపిడి, మా ఆలయాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడానికి మేము కమిటీ వేసాం. అవి కూడా కమిటీ వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి, అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల కుంభకోణం విషయంలో కానీ ప్రశాంతికి ఏదైనా సంబంధాలు ఉండేయని మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం, త్వరలోనే అది ఇచ్చేస్తాం, దాని మీద ఆమె మీద చర్య తీసుకుంటామని కూడా మంత్రివర్యులు ఆనం రామనాయుడు చెప్పారు. వీడియో చూసిన ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.